ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవదత్స్ నిస్సరతే వాణిజను కన్యా ప్రవాహవత్ అరుణా కరుణాతరంగితాక్షీం ద్రుతపాషాంకుశపుష్పబాణాపాం అనిమాది విరావృతాంబయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులందరికీ కూడా ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వారం అంటే ఐదవ తేదీ మార్చి నుంచి పదకొండవ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చూసుకున్నట్లయితే మేషంలో రాహు వృషభంలో కుజుడు మనకి కర్కాటక నుంచి తులారాశి వరకు చంద్రుడి యొక్క సంచారం ఉంది ఈ వారంలో అదేవిధంగా తులారాశిలో కేతువు మరియు కుంభరాశిలో రవి శని బుధుడు యొక్క సంచారం జరుగుతుంది గురు గురుశుక్రుల యొక్క సంచారం జరుగుతుంది ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ఈ యొక్క వారంలో ద్వాదశ రాసుల వారికి ఏ విధంగా ఉండబోతుంది తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి పరిహార మార్గాలు ఏమిటి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం కన్యా లగ్నము లేదా కన్యా రాశి మీకు ఎలా ఉండబోతుంది అని చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ ఈ వారం చాలా మటుకు లాభసాటిగా ఉంటూ ముఖ్యంగా ఐదవ తేదీ మీరు చేసేటువంటి ప్రయాణం ఏదైతే ఉంటుందో ఖచ్చితమైనటువంటి లాభాలను ఇస్తుంది ఐదవ తేదీ గుర్తుపెట్టుకోండి ఇక ఆరు ఏడు ఎనిమిది తేదీలు కనుక చూసుకున్నట్లయితే కొత్త పరిచయాలు కొత్తగా ఏదైనా ప్రారంభించడానికి ధైర్యంగా అడుగు వేయడము ఇటువంటివి గోచరిస్తున్నాయి ఎందో తేదీ మధ్యాహ్నం నుంచి తొమ్మిది పది తేదీలు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మాత్రం కొంతవరకు కొంత మానసిక స్ట్రెస్ని ఇస్తుంది అయితే మీకు ఎప్పటి నుంచో రెండవ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి ఆ కేతు వలన కొంత ఫైనాన్స్ స్ట్రక్ అవ్వడం కానీ ముందు కదలకపోవడం కానీ జరుగుతున్నటువంటి అంశం ఏదైతే ఉందో ప్రధానంగా అది మీకు గణపతిని ఆరాధించడం ద్వారా క్లియర్ అవుతుంది గుర్తుపెట్టుకోండి అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ కనుక గమనించినట్లయితే ఈ యొక్క కుజుడు ఎవరైతే ఉన్నారో కుజుడు ఉన్నటువంటి స్థితిని కనుక చూసుకున్నట్లయితే ఆ కుజుడు ప్రధానంగా మనకిక్కడ భాగ్యస్థానంలో ఉన్నాడు కాబట్టి కాస్త ఇక్కడ తండ్రితో కానీ లేనట్లయితే సిబ్లింగ్స్తో కానీ ఏదో తెలియని ఒక చిన్న ఘర్షణ వాతావరణం లేకపోతే మీరు గతంలో మాట్లాడుకున్నది ఒకటైతే ఇప్పుడు ఇంకోటి ఏదో అవతల వాళ్ళు ఏదో మాట మార్చడం ద్వారా కొంతవరకు మీ స్ట్రెస్కి గురవుతూ ఉంటారు మరియు మరొక విషయం ఏంటంటే ఈ సమయం మీకు పర్ పర్టికులర్గా ప్రాపర్టీస్కి చాలా బాగుంది రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నటువంటి వారికి చాలా బాగుంది రైతులకు చాలా బాగుందని చెప్పుకోవచ్చు అందులో ముఖ్యంగా ఏదైనా సరే ఎస్టాబ్లిష్మెంట్ చేసుకోవడానికి కూడా చాలా అనుకూలమైనటువంటి స్థితిగా గోచరిస్తుంది అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ కనుక గమనించినట్లయితే ఇక్కడ ప్రధానంగా ఇక్కడ గమనించుకోండి ఈ రాశి వారికి అంటే ఈ కాంబినేషన్లో ఉన్నటువంటి వాటికి చూసుకున్నట్లయితే ఈ స్థితిలో ఈ ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి స్థితి ఏదైతే ఉందో ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఎప్పటి నుంచో మీరు అప్పులకు సంబంధించినటువంటి క్రియర్ చేద్దాం అనుకుంటున్నటువంటి కొంతవరకు ఎందుకంటే ఈ కన్యారాశి వారికి ఆరులో శని రవులు నడవడం కూడా కొంతవరకు ధైర్యంగా కొన్ని స్టెప్స్ వేయడానికి అనుకూలించేటువంటి స్థితి అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఈ యొక్క సప్తమ స్థానం అధిపతి ఎవరైతే ఉన్నారో అక్కడ శుభగ్రహాల యొక్క స్థితి వలన సప్తమ స్థానాధిపతి వలన ఇక్కడ కలిగేటువంటి ఫలితాలు ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇవి చూపిస్తున్నవి ఏంటంటే మీకు మీరు ఏదైతే అనుకుంటుంటారో పర్టికులర్గా కొన్ని కొన్ని వివాహ సంబంధించిన విషయాలు కావచ్చు పార్ట్నర్ రిలేటెడ్ సంబంధించిన విషయాలు కావచ్చు చాలా మట్టుకు పాజిటివ్గా మూవ్ అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కాస్త వాహనాల మీద వెళ్ళేటప్పుడు కాస్త జాగ్రత్తగా వెళ్తూ ఉండండి మరియు బయట దేశాలకు వెళ్ళి ఏదైనా సరే ఉద్యోగం చేద్దామనుకునేటువంటి వారికి ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి కొంతవరకు ఏదో తెలియని ఒక స్ట్రక్ అయ్యేటువంటి స్థితి చూపిస్తుంది కాకపోతే ఫైనల్గా సక్సెస్ అవుతారు అదేవిధంగా ఉద్యోగం మార్పిడి అనేటువంటి సూచిస్తుంది ఉద్యోగం సంబంధించిన విషయంలో కొన్ని మార్పులు చేర్పులు సూచించబడుతున్నాయి ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా చూసి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి మీరు అదేవిధంగా వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన సూర్యభగవాను యొక్క ఆరాధన చేయండి అనే విధాలా బాగుంటుంది ఈ వారము అందరూ కూడా ముఖ్యంగా చేసుకోవాల్సిన ముఖ్యమైన పరిహార మార్గం ఏమిటి అంటే శనికి రవికి దగ్గర డిగ్రీల్లో ఉంటుంది ఈ వారం కూడా కాబట్టి అది సహజ లాభ స్థానంలో అంటే యూనివర్సల్గా సభ సహజ లాభ స్థానంలో అది పడుతుంది కాబట్టి అక్కడ కాంబినేషన్ ఏ రాశివారైనా సరే ముఖ్యంగా గోశాలకి వెళ్ళి గోవులకి గోధుమ రవ్వని మరియు బెల్లము తినిపిస్తూ ఉండండి మీకు దగ్గరలో గోశాల లేదు ఉదాహరణకి ఆలయం ఉంటుంది ఆలయంలో రవి శని గ్రహాల దగ్గర దీపారాధన చేయండి కొన్ని కొన్ని ప్రదేశాల్లో నవగ్రహ టెంపుల్స్ కూడా ఉండవు ఒక్కోసారి ఏ బయట కంట్రీస్లో అయితే కనీసం అక్కడ దీపం కూడా పెట్టనివారు కేవలం దండం పెట్టుకొని వచ్చామంటారు అలాంటప్పుడు ఆ రెండు గ్రహాలకు సంబంధించిన గ్రహాల దగ్గర దండం పెట్టుకొని ప్రదక్షిణ చేసుకొని వచ్చేవచ్చు కొన్ని ప్రదేశాల్లో అయితే కొన్ని గల్ఫ్ కంట్రీస్ లాంటి వాటిల్లో అయితే అసలు అవి కూడా ఉండవు అక్కడ అప్పుడు మరి ఏం చేయాలి ఇంట్లో చక్కగా కూర్చొని పూజ గదిలో ఒక రెండు పసుపుతో చేసినటువంటిది ఏదైనా రెండు ఇదే రవి ఇదే శని అనుకుంటూ వాటికి దీపారాధన చేసి కూడా మీరు రవికి శనికి సంబంధించిన స్తోత్రం చదువుకోవచ్చు దాని ద్వారా ఏమవుతుందంటే ఇది యూనివర్సల్గా మన కొన్ని గోచారంలో జరిగే ఫలితాల వల్ల కొన్ని సంఘటనలు అవుతూ ఉంటాయి మీకు రావాల్సినటువంటి లాభాలు ఆగకుండా చక్కగా సక్సెస్ అవుతుంది మనం ఇప్పటివరకు తెలుసుకున్నటువంటి గోచార ఫలితాలు ఏవైతే ఉన్నాయో వాటికంటే కూడా అతి ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సినటువంటిది మనము జన్మజాతక ఫలితాలు గుర్తుపెట్టుకోండి ఈ జన్మజాతక ఫలితాలు తెలుసుకోవాలంటే ముఖ్యంగా మనం పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరము సమయము ప్రదేశము కావాలి దీని ద్వారా ఏం తెలుస్తుందంటే మీకు మీరు జన్మించినప్పుడు ఉన్నటువంటి లగ్నం ఏమిటి ఆ లగ్నాన్ని బట్టి మీ స్థితి ఏమిటి మీ లైఫ్ స్టైల్ ఎలా ఉండబోతుంది మీరు ఎందుకు ఎదగలేకపోతున్నారు అనేటువంటిది తెలుస్తుంది అదేవిధంగా మీ ధనాస్థానాన్ని బట్టి అంటే మీ జన్మజాతకంలో ఉన్న ధనస్థానాన్ని బట్టి మీరు ఏ మార్గంలో వెళ్తే మీరు ధనాన్ని సంపాదించగలరు ఏ ప్రయత్నం చేస్తే మీరు సక్సెస్ అవుతారు మీరు ఏ దిశలో ఉంటే మీకు బాగా రాణించడం జరుగుతుంది అంటే ప్రతి జాతకుడికి ఒక డైరెక్షన్లో ఉంటే రాణించడం జరుగుతుంది అదేవిధంగా ఎప్పుడు మీరు గృహయోగం ఉంది ఎప్పుడు గృహయోగం లేదు ఎప్పుడు కొనచ్చు కొనకూడదు అలాగే సంతాన సంబంధించిన విషయం లేదా ఇబ్బందులు ఉంటే ఎలా తొలగించుకోవాలి అనారోగ్య సమస్యలు ఉన్నట్లయితే అనారోగ్య సమస్యలు కానీ రుణాలు కానీ శత్రుత్వాలు కానీ ఎందుకు ఏర్పడుతున్నాయి ఆ శత్రుత్వాలు తగ్గాలంటే మీ జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితిలో ఏ ప్లానెట్ దానికి రూల్ చేస్తుంది అనేటువంటి విషయం తెలుసుకోవచ్చు అదేవిధంగా మీ వివాహ సమయం ఎప్పుడు వివాహం చేయాలి చాలామంది ఏంటంటే సరైనటువంటి సమయంలో వివాహం చేయకుండా అది నెగిటివ్ ఫలితాలు ఇచ్చేటప్పుడు వివాహం చేస్తూ ఇబ్బంది పడుతూ ఉంటారు అదేవిధంగా లైఫ్లో అనేకమైనటువంటి మలుపులు కానివ్వండి హైయర్ ఎడ్యుకేషన్ కానివ్వండి ప్రొఫెషన్లో కానీ బిజినెస్లో కానీ ఏ రంగాల్లోకి వెళితే మీరు బాగా సక్సెస్ అవుతారని కానివ్వండి ఎప్పుడు బాగా ధనయోగాలు ఉన్నాయని కానివ్వండి విదేశీ సంబంధించిన విషయాలంటే కొంతమంది విదేశాలకు వెళ్ళి సెటిల్ అవుదామనుకుంటూ ఉంటారు అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటుంది ఏది రైట్ టైం అనేటువంటిది ముఖ్యంగా మీ యొక్క జన్మజాతకంలో ఉంటుంది అయితే ఇక్కడ మీకు సందేహం కలగవచ్చు ఏమండి మరి ఈ జన్మజాతకంలో అంతా ఉంటే మనం ఈ గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నామని ఎప్పుడు కూడా మనిషి యొక్క జీవితం రెండు విధాలుగా ఉంటుంది ఒకటే అతని ప్రయత్నము అతని ప్రయత్నంతో సంబంధం లేకుండా బయట ఉండేటువంటి సిచ్యువేషన్స్ అంటాం అంటే నేను అన్ని ప్రయత్నం చేస్తున్నానండి కానీ మార్కెట్ లేదు అంటూ ఉంటుంది సార్ నేను వెళ్దాం అనుకున్నానండి కానీ ఆ రోడ్డు మొత్తం బ్లాక్ చేసేసారు అంటూ ఉంటాం అంటే రోడ్డు బ్లాక్ చేసేలా వెళ్తాం వెళ్ళాం ఇంకో రూట్లో వెళ్ళాలి ఆ ఇంకో రూట్ ఏంటో తెలుస్తుంది మనం తెలుసుకుంటే మనం వెళ్ళగలుగుతాం ఆ ఇంకో రూట్ ఏంటో తెలి తెలిపేది జ్యోతిష్ శాస్త్రం అనుకోండి అంటే మన ప్రయత్నాలు ఎన్నున్నా బయట ఉన్న పరిస్థితులు బయట ఉన్న వాతావరణము బయట ఉన్నటువంటి సిచ్యువేషన్స్ మనల్ని ఎలా ప్రభావితం చేస్తాయో ఇప్పుడు మార్కెట్ ఉందో లేదో అనేటువంటి కండిషన్స్ని బట్టి మనం ఎలాగా మూవ్ అవుతామో సేమ్ యాజ్ ఇట్ ఈస్ గోచార ఫలితాలు కూడా అంటాయి ఇప్పుడున్నటువంటి గ్రహాల యొక్క స్థితి ఏ విధంగా ఉంది ఆ గ్రహాల యొక్క స్థితి మీ మీద ఇంపాక్ట్ ఎంతవరకు చూపిస్తుంది మీ జాత చక్రరీత్యా మీ పర్సనల్ చాట్ ఎలా ఉంది ఈ రెండూ తెలుసుకున్నట్లయితే మీరు విజయాన్ని పొందు తీరుతారు ఆ యొక్క అమ్మవారి అనుగ్రహంతో శ్రీమాత్రే నమ